అక్టోబర్ 2వ తేదీన తిరుమలలో ప్రాయశ్చిత్త దీక్షను విరమించనున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వచ్చే మంగళవారం అలిపిరి మెట్ల మార్గం ద్వారా నడుచుకుంటూ తిరుమలకు వెళ్లనున్నారు పవన్. ఇక మర్నాడు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షను విరమించనున్నారు. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంతో అపచారం జరిగిందని పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టారు. ఈ నెల 22న చేపట్టిన ఈ దీక్ష నేడు 3వ రోజుకు చేరుకుంది. తిరుమల ఏడుకొండల స్వామిని దర్శించుకున్న అనంతరం 11 రోజుల దీక్షను పవన్ కళ్యాణ్ విరమిస్తారని జనసేన పార్టీ ప్రకటించింది. అక్టోబర్ 2వ తేదీన తిరుమల కొండపైనే ఉండనున్న పవన్ కళ్యాణ్ ఆ మర్నాడు తిరుపతికి వెళ్లనున్నారు. అక్టోబర్ 3వ తేదీన తిరుపతిలో జరిగే వారాహి సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. ఇక ఇవాళ విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయానికి రానున్నారు పవన్ కళ్యాణ్. ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా మరికాసేపట్లో ఆలయంలో శుద్ధి కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అక్టోబర్ 2వ తేదీన తిరుమలలో ప్రాయశ్చిత్త దీక్షను విరమించనున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వచ్చే మంగళవారం అలిపిరి మెట్ల మార్గం ద్వారా నడుచుకుంటూ తిరుమలకు వెళ్తారు. ఇక మర్నాడు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షను విరమించనున్నారు. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంతో అపచారం జరిగిందని పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టారు. ఈ నెల 22వ తేదీన చేపట్టిన ఈ దీక్ష ఇవాళ 3వ రోజుకు చేరుకుంది. తిరుమల ఏడుకొండల స్వామిని దర్శించుకున్న అనంతరం 11 రోజుల దీక్షను పవన్ కళ్యాణ్ విరమిస్తారని జనసేన పార్టీ ప్రకటించింది. అక్టోబర్ 2వ తేదీన తిరుమల కొండపైన ఉండనున్న పవన్ కళ్యాణ్ ఆ మర్నాడు తిరుపతికి వెళ్లనున్నారు. అక్టోబర్ 3వ తేదీన తిరుపతిలో జరిగే వారాహి సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. అలాగే నేడు విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయానికి రానున్నారు పవన్ కళ్యాణ్. ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా మరికాసేపట్లో ఆలయంలో శుద్ధి కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్. మధు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు మరికొద్దిసేపట్లోనే దుర్గగుడికి వెళ్తారు. దుర్గగుడిలో శుద్ధి కార్యక్రమంలో ఆయన చేపడతారు. ఆ తిరుపతి లడ్డు విషయంలో జరుగుతున్నటువంటి వివాదం నేపథ్యంలో ఆయన 11 రోజుల పాటు దీక్ష చేపట్టిన విషయం తెలుసు. దీనికి ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం 7:30 గంటకి విజయవాడలో ఉన్నటువంటి శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో శుద్ధి కార్యక్రమాన్ని ఆయన చేపడతారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు అన్ని కూడా పూర్తయ్యి మొత్తం మీద తిరుపతి లడ్డు విషయంలో ఏదైతే కల్తీ నెయ్యి వాడి అపవిత్రం చేశారనే అపవాదం వస్తున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించారు. దీనికి సంబంధించి 11 రోజుల పాటు దీక్షకి ఆయన పూనుకున్నారు. మొత్తం మీద హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎంతో పవిత్రంగా భావించేటటువంటి లడ్డు విషయంలో కల్తీ నెయ్యి వాడటం హిందూ మనోభావాలని, కోట్లాది మంది హిందూ మనోభావాలని దెబ్బతీశారు. దీన్ని శుద్ధి కార్యక్రమం చేపట్టాలనేటటువంటి అంశం నేపథ్యంలో పవన్ కళ్యాణ్ 11 రోజుల దీక్షకి ఆయన దిగారు. ఈ రోజు దీనిలో భాగంగానే ఈరోజు 7:30 గంటకి కనకదుర్గమ్మ ఆలయంలో ఆయన శుద్ధి కార్యక్రమాన్ని చేపడతారు. మరి జయరాజ్, పవన్ తో పాటు వేరే ఎవరైనా నాయకులు వచ్చే అవకాశం ఉందా? జనసేన నాయకులు, అదే విధంగా కనకదుర్గమ్మ ఆలయానికి సంబంధించిన అధికారులు, జనసేన నాయకులు, అదే విధంగా జనసేనకు సంబంధించిన మిగతా ముఖ్య నాయకులు అందరూ కూడా ఈ శుద్ధి కార్యక్రమంలో పాల్గొంటారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. మరికొద్ది సేపట్లోనే పవన్ కళ్యాణ్ ఆయన నివాసం నుంచి బయలుదేరతారు. అక్కడి నుంచి చాలా నిష్టగా ఆయన దీక్ష చేపడుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాలు కూడా ఈ శుద్ధి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. ముఖ్యంగా అటు నిన్న కూడా సంప్రోక్షణ, అదే విధంగా మహాయాగం కూడా తిరుపతిలో జరిగినటువంటి నేపథ్యంలో ఈ రోజు మరికొద్దిసేపట్లోనే విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో శుద్ధి కార్యక్రమం జరుగుతుంది. దీని వలన ఎక్కడైతే హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయో, ఎక్కడైతే పవిత్రమైనటువంటి తిరుమల
లడ్డు విషయంలో అపవిత్రం జరిగిందని భావిస్తున్నారు. ఇవన్నీ కూడా కోట్లాది మంది హిందూ మనోభావాలని మళ్ళీ కాపాడే దిశగా పూర్తి స్థాయిలో ఈ శుద్ధి కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి కొద్దిసేపట్లోనే మంగళగిరిలో ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరి మరి కొద్దిసేపట్లోనే విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మ దేవాలయానికి మోహన్ కళ్యాణ్ వస్తారు. మరి థ్యాంక్ యూ జీరస్.